బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కొరకని నేను ఇప్పుడే ఎవరు యువకులు పెట్టా ఉంటారు. కేసీఆర్ పిల్లలకు తల్లిదండ్రుల దగ్గర నీ బ్రేక్ఫాస్ట్ పెట్టకుండా పంపించే గతి లేదు. అంత పూర్త మాకు ఉన్నది పెట్టేంత. మీరు స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాము? టీచర్ల కొరకు, చదువు కొరకు. అటువంటి మరిసేసి అక్కడ టీచర్లు పెట్టలే, ఏం పెట్టలే. 10 మంది ఉన్న దగ్గర 4 కూడా లేరు. ఆ 4 కూడా బ్రేక్ఫాస్ట్ ఏంది, లంచ్ ఏంది అనుకుంటా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి చదువు లేకుండా చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలని నేను యువకులు సోషల్ మీడియాలో చూశాను. కాబట్టి తప్పనిసరిగా రెంజల్ మండల్లో మెజారిటీ వస్తుంది. ఏదైతే మేము ఇవి గ్యారంటీ కార్డులో పెట్టినామో, రేపు మేనిఫెస్టోలో పెట్టినామో, అవన్నీ తప్పనిసరిగా రైతులకు చేస్తాం. రైతు లోను కానీ, రైతు బంధు కానీ, కుంటాలకు 500 బోనస్ కానీ, ఇవన్నీ తప్పనిసరిగా ఇస్తాం. గరీబ్ వాళ్ళకు, బీద వాళ్ళకి ఇల్లు కట్టించడానికి 5 లక్షలు కానీ, ఎస్సీలకు 6 లక్షలు కానీ, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు కానీ తప్పనిసరిగా ఇస్తాం. అదేవిధంగా మహిళలకు, అక్కలు చెల్లెళ్ళందరికీ పెన్షన్కు అదనంగా 2500 రూపాయలు ఒక్కొక్క మహిళకు నెలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బస్ ఛార్జెస్ కూడా వీళ్ళ పుణ్యాల డీజిల్ పెట్రోల్ పెంచేసి బస్ ఛార్జీలు కూడా బాగా, ఇప్పుడు నిజామాబాద్ పోయి రావాలంటే ఇక్కడికి వెళ్ళి 80 రూపాయలు 100 రూపాయలు అవుతూ ఉంటాయి అప్ అండ్ డౌన్ అని. అది కూడా ఆడవాళ్ళకు, కేవలం స్త్రీలకు బస్సులలో ఫ్రీ అని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పెన్షన్ కూడా మరి వీళ్ళు వచ్చినాక అన్ని ధరలు జరిగిపోయినాయి కాబట్టి 2000కి ఏమి వస్తలేదు కాబట్టి దాన్ని కూడా 4000 చేస్తాం. మరి తప్పనిసరిగా నేను ప్రజలకు ఈరోజు ఈ విలేజ్లలో ఎట్లా ఊళ్ళలో ఎట్లయితే స్పందన ఉందో, ప్రతి గ్రామాల్లో ఉంటే ఆ గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తా ఉన్నదో అవన్నీ తప్పనిసరిగా చేసి పనులు చేసి మిమ్మల్ని కాపాడతామని. ఉపాధి హామీ కార్మికులు ఉన్నారో వాళ్లకు ఈ సర్కారు వచ్చినాక బడ్జెట్ కూడా ఎక్కేసింది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళని కాపాడుకోవటానికి ధరలు కూడా ఎక్కువ ఇస్తలేరు కాబట్టి సంవత్సరంకు 12,000 రూపాయలు ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళకు కూడా ఇస్తారు. కూడా ఇప్పుడు ఏదైతే 1100, 1200 ఉండదో అటువంటి సిలిండర్ని రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 రూపాయలకి ఇచ్చడం జరుగుతుంది. ఇవన్నీ ఒక్కెత్తు ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి ఎమ్మెల్యేని ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇంకోసారి అటువంటి వాళ్లకు డిపాజిట్ రాకుండా చేయాలని నేను మీ ద్వారా మా ప్రజలకు